హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మోరు తల్లి మూవీ సినిమాని ఫుల్ రివ్యూ అండ్ ఫుల్ స్టోరీ అయితే నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇక స్టోరీలోకి వెళ్లే ముందుగా అసలు ఈ స్టోరీలో అమ్మోరు తల్లిగా నయనతార గారు యాక్ట్ చేశారు. ఇక ఆర్జీ బాలాజీ గారు హీరో కమ్ డైరెక్టర్గా ఈ మూవీకి పనిచేశారు. సో ఇక స్టోరీ విషయానికి వస్తే, దీనిలో ఉత్తరాంధ్ర అనే చిన్న ఛానల్లో హీరో పనిచేస్తూ ఉంటాడు. హీరో ఆశయం ఏంటంటే 11,000 ఎకరాలు కాశీ బుగ్గలోని ఆకుపాముల ముక్కు పొడక అమ్మవారి దగ్గర ఉన్నటువంటి, అంటే ఆ అమ్మవారి ఆస్థానంలో దేవస్థానం భూములైనటువంటి 11,000 ఎకరాల భూమి కబ్జాదారులుగా ఒక అతను కబ్జా చేయాలని అనుకుంటాడు. ఈ కబ్జా గురించి 6 సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర టీవీలలో ఉత్తరాంధ్ర ఛానల్ ప్రచారంలో పనిచేస్తూ ఆ వీడియోనే కవర్ చేస్తూ ఉండేవాడు. కానీ 6 సంవత్సరాలుగా అతనికి ఎటువంటి మార్పు ఉండదనమాట. ఈలోగా ఇక సెకండ్ సీన్లోకి వెళ్తే, వాళ్ళమ్మ అతనికి పెళ్లి చేయాలని చూస్తుంది. 12 పెళ్లి చూపులు చూస్తాడు. ఆ 12 పెళ్లి చూపుల్లో కూడా ఒక్క పెళ్లి కూతురు కూడా ఇతన్ని యాక్సెప్ట్ చేయదు. ఇక వాళ్ళ ఫ్యామిలీ కోసం వస్తే, ఫ్యామిలీ విషయానికి వస్తే, హీరోకి తల్లి, తాతయ్య, 3 చెల్లెళ్ళు ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే కుటుంబ బాధ్యత మోయలేక అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుందన్నమాట. కాకపోతే ఆమె మాత్రం మా ఆయన దుబాయ్లో ఉన్నాడని, ఎప్పటికైనా వస్తాడని అందరికీ చెబుతుంది. ఆమెకి ఒక్కటే ఒక కోరిక ఏమిటంటే, ఫ్యామిలీ మొత్తం కలిసి తిరుపతి వెళ్ళాలని. అలా 3-4 సార్లు ప్లాన్ చేసినా కానీ వాళ్ళు తిరుపతి వెళ్ళలేదు. ఎందుకంటే ఎప్పుడు ట్రై చేసినా కానీ ఏదో ఒక ఆటంకం ద్వారా ఆ తిరుపతి అయితే కాన్సెప్ట్ అనేది ఎప్పటికప్పుడు ఆగిపోతూనే ఉంది. అలా ఉండగా వాళ్ళ అమ్మగారికి జాతకాల పిచ్చి కూడా ఉంటుందన్నమాట. అలా ఒకరోజు ఒక జ్యోతిష్యుని ఇంటికి తీసుకుని వస్తుంది. మీ కులదైవం అయినటువంటి ముక్కు పుడక అమ్మవారిని మీరు పూజించకపోవటం వల్ల తిరుపతి వెళ్ళలేకపోతున్నారని, ఫస్ట్ మీరు అక్కడికి వెళ్ళి ఒకరోజు స్టే చేసి అక్కడ ఆ గుళ్ళో పడుకునే రమ్మని చెబుతాడనమాట. అలా వాళ్ళు అక్కడికి వెళ్ళటం జరుగుతుంది. అప్పుడు హీరోకి నైట్ పడుకున్నప్పుడు ముక్కు పుడక అమ్మవారు ప్రత్యక్షమై, నీకేం వరం కావాలో కోరుకో అని అడుగుతుంది. అతను నమ్మడు. అలా చాలా వరాలు కోరుకుంటాడు. అలా చాలా వరాలు కోరుకున్న తర్వాత అవన్నీ నెరవేరుతాయి. అలా ఆయన ఓకే అమ్మ నమ్ముతున్నాను అని అన్నప్పుడు మళ్ళీ అవన్నీ తిరిగి తీసేసుకుంటుంది. సో అలా స్టోరీ చాలా హ్యాపీగా నడుస్తూ, కామెడీగా మంచిగా ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్గా నడుస్తూ ఉంటుందన్నమాట. అలా దేవత అని నమ్మిన తర్వాత ఆమె ఒక కోరిక కోరుతుంది. నా దేవస్థానాన్ని తిరుపతిలాగా మార్చాలని, అంత రద్దీ ఉండాలని, అంత హౌస్ఫుల్ ఉండాలని చెబుతుందన్నమాట. అప్పుడు ఎలాగైనా సరే దీన్ని ఫేమస్, ఈ గుడిని ఫేమస్ చేయాలని చెప్పి హీరో అక్కడ ఒక పాల పుట్టలో, అంటే ఒక మట్టి పుట్టలో, పాము పుట్టలో ఒక మోటార్తో పాల ప్రవాహం చేయటం వల్ల అక్కడికి జనాలు వస్తారు, ఆ గుడి ఫేమస్ అవుతుంది. దాని ద్వారా 11,000 ఎకరాలు ఆక్రమించుకోవాలనుకున్న గురూజీ అక్కడికి వచ్చి పంచవనంగా దాన్ని ప్రకటిస్తాడు. అక్కడ అన్ని కార్యకలాపాలు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా హీరోకు భయం పుట్టి, నేను అనుకున్నదే, నేను కవర్ చేసేదే దీని గురించి, 11,000 ఎకరాలు ఆక్రమించవద్దని, కానీ ఇది ఇంకా ఆయనకి ఇంకా సులువు అవుతుంది అని చెప్తాడు. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే, అలా కాకుండా అతన్ని, గురూజీని బ్యాడ్ చేయాలని ట్రై చేస్తుంది అనమాట. ఆ క్రమంలోనే హీరో గురూజీని ఇంటర్వ్యూ చేసి కొంచెం బ్యాడ్ చేయగలుగుతాడు. జనాల్లో కాస్త నమ్మకాన్ని పోగొట్టుకోగలుగుతాడు. ప్రతి గురువు ఏది చేసినా గ్యారంటీ ఏంటని అడగటం స్టార్ట్ చేస్తూ ఉంటారు. జనాలలో అవేర్నెస్ వస్తుందన్నమాట. ఆ తర్వాత చిన్న చిన్నగా గురూజీని బ్యాడ్ చేస్తూ ఉంటారు. లాస్ట్కి అమ్మవారే వచ్చి గురూజీ మంచివాడు కాదని తన స్టైల్లో నిరూపించి వెళ్ళిపోతుంది. ఇలా సినిమా స్టోరీ ఎండ్ అవుతుంది. చిన్నప్పుడు పారిపోయినటువంటి తన నాన్నగారు మళ్ళీ వచ్చి కలిసి వీళ్ళ దగ్గర ఉండాలని అనుకుంటాడు. కానీ వాళ్ళ అమ్మ మాత్రం వద్దని అంటుంది. అలా సినిమా స్టోరీ ఎండ్ అవుతుంది. లాస్ట్లో మళ్ళీ దేవత ప్రత్యక్షమై ఏదైనా వరం కావాలంటే కోరుకోవాలని అడుగుతుంది. అతను ఏమీ వద్దు, ఇట్లా అంటే లైఫ్ ఇంత నార్మల్గా ఉంటేనే చాలా హ్యాపీగా ఉంటుందని చెప్పి చెప్తాడు. దీంతో సినిమా ఎండ్ అవుతుంది. సినిమా విషయానికి వస్తే బాగుంది. కొంచెం జనాలకి అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే వాస్తవానికి కాస్త దూరంగా ఉన్న అమ్మవారి ప్రత్యక్షంగా కావటం ఇలాంటివన్నీ కొంచెం వాస్తవానికి దూరంగా ఉన్న సినిమా మాత్రం ఓవరాల్గా బాగుందనే చెప్పాలి. ఇక స్టోరీలో కొన్ని కొన్ని మార్పులు చేయొచ్చు, మరీ అంత లేదు. సినిమా 1 అవర్ అండ్ 50 మినిట్సే ఉంది కాబట్టి ఒకసారి వదిలి చూస్తే చూడండి. ఇది ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది. ఈ మూవీ మరీ అంత బాగాలేదని చెప్పొచ్చు, బాగుందని చెప్పొచ్చు, కానీ ఎక్కడా మాత్రం మీకు మాత్రం బోర్ ఫీలింగ్ అయితే కలగదు. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.